వంగవేటి మోహన్ రంగ 75వ జయంతి వేడుకలు ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఘనంగా నిర్వహించారు. అనాసాగరంలో రంగ విగ్రహానికి ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నందిగామ గాంధీ సెంటర్లో ప్రముఖుల విగ్రహాలతో పాటు వంగవేటి మోహన్ రంగ విగ్రహం ఏర్పాటు చేయాలనుకున్నామన్నారు. కానీ తెలుగుదేశం పార్టీ రంగ విగ్రహం ఏర్పాటుతో పాటు అన్ని విగ్రహాల ఏర్పాటును కూడా కోర్టుకు వెళ్లి అడ్డుకుంటుందని అన్నారు. పేద బడుగు బలహీన వర్గాల కోసం పాటుపడిన గొప్ప నాయకుడు వంగవేటి మోహన్ రంగ అని, ఒక కులానికో ఒక వర్గానికో కాకుండా అన్ని వర్గాల ప్రజల కోసం పోరాడిన ప్రజానాయకుడు వంగవేటి మోహన్ రంగ అని కొనియాడారు. నందిగామ గాంధీ సెంటర్ను ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాం. రికార్డుల్లోకి ఎక్కిన గాంధీ విగ్రహం ఏర్పాటుతో పాటు గాంధీ జంక్షన్ కూడలిగా ఐలాండ్ సెంటర్లో రోడ్ల విస్తరణ చేయడంతో పాటు విగ్రహాలన్నింటినీ నూతనంగా నిర్మించిన వేదికపై ఏర్పాటు చేసి అక్కడే రంగా విగ్రహం కూడా ఏర్పాటు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ కౌన్సిల్ సభ్యులు, వార్డ్ ఇన్ఛార్జీలు, అనాసాగరం గ్రామ ప్రజలు, రంగా అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. అదే విధంగా దానికి అనుగుణంగానే నందిగామ గాంధీ సెంటర్లో ట్రాఫిక్కి అడ్డంగా ఉన్న, మధ్యలో అడ్డంగా ఉన్న విగ్రహాలతో పాటు రంగా గారికి ఇంకో ఇద్దరు పెద్దలకి మొత్తానికి 15 విగ్రహాలకు సంబంధించి హాస్పిటల్కి ఆనుకుని మనం చక్కగా పైన విగ్రహాలన్నీ పెట్టి కింద ఫౌంటైన్ లైటింగ్ పెట్టాలనుకున్నాం. పక్కన రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఎలా అయితే ఉందో, దానికి లైటింగ్ కానీ వాటర్ ఫౌంటైన్ ఎలా ఉందో, ఈ అన్ని విగ్రహాలకి కూడా అలా చేద్దాం. దానివల్ల ఐలాండ్ మధ్యలో ఖాళీ అవుతుంది, అక్కడ గాంధీ గారి విగ్రహం పెడదాం అనే ఉద్దేశంతో యుద్ధప్రతిపాదికన మనం పనులు చేపట్టడమే కాదు, అక్కడ ఐలాండ్ కూడా కట్టాం. తర్వాత ఇక్కడ దీంట్లో ఉన్నాయి తీసి అక్కడ పెట్టి అక్కడ చేద్దాం అనుకున్నాం. ఈ క్రమంలో దురదృష్టవశాత్తు రోడ్డు వెడల్పు, అలాగే సుందరీకరణలో భాగంగా ఈ విగ్రహాలకి సముచిత స్థానం ఇవ్వడం, గాంధీ సెంటర్ కాబట్టి గాంధీ గారి విగ్రహం మధ్య ఐలాండ్లో పెట్టడం, తద్వారా వచ్చే స్థలం రోడ్డుకి ఉపయోగపడద్దని అని భావించి మనం చేపట్టాం. కానీ కోర్టులో కేసు వేశారు. ఏమనేశారు, ఈ విగ్రహాలతో పాటు రాజశేఖర రెడ్డి గారి కూడా విగ్రహం కూడా తీసేయాలి, వీటిని తీయలేదు అని కోర్టులో కేసేస్తే కోర్టు ఏం చేస్తుందో మనకు తెలుసు కదా. రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి మధ్యలో ఐలాండ్ విగ్రహానికి సంబంధం లేదు. రాజశేఖర రెడ్డి గారి విగ్రహం అడ్డ ఉందా? ఎవరికన్నా ఉంది, రెవెన్యూ స్థలంలో ఉంది, ఇదేమో దీంట్లో ఉంది, పబ్లిక్లో ఉంది. వాస్తవానికి అన్నీ అయి ఉంటే కనుక ఇక్కడ మనం ఇచ్చిన మాట ప్రకారం పెట్టడం కాదు, ఈ ఉత్సవం అక్కడే చేసేవాళ్ళం. రంగా గారి జయంతి ఉత్సవం అక్కడే చేసేవాళ్ళం. అందరి విగ్రహాలతో సమానంగా ఐలాండ్లో ఎన్ని విగ్రహాలు ఉన్నాయో వాటిందరితో పాటు అంబేద్కర్ గారిది కావచ్చు, లేకపోతే ఎవరైనా సరే అక్కడ ఉన్న కల్లాం గారిది కావచ్చు, అలాగే ఇంకా మిగతా తదితర పెద్దలు ఎవరండి, గాంధీ గారు, గాంధీ గారి విగ్రహం కాకుండా మిగతా ఆయన మాట ఎవరైనా దేశంలో లీడర్స్ ఉన్నారు.